సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈ వీడియో దేని గురించో, అదేనండి, ఒక యాక్సిస్ బ్యాంక్లో ఒక సేవింగ్స్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక డెబిట్ కార్డ్ని, వర్చువల్ డెబిట్ కార్డ్ని ఎలా పొందాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దీనికి పే చేయాల్సిన అమౌంట్ జస్ట్ 590 రూపీసే. సో ఎలాంటి హిడెన్ ఛార్జెస్ అయితే లేవు. సో మినిమం డిపాజిట్ కూడా లేదు, 5000 ఇట్లా ఉంటాయిగా, ఇట్లాంటి మినిమం డిపాజిట్ కూడా లేదు. జస్ట్ 590 రూపీస్ పే చేసి మీరు వర్చువల్ డెబిట్ కార్డ్ని అయితే పొందొచ్చు. అలానే దీన్ని సేవింగ్స్ అకౌంట్గా యూస్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేసుకోవచ్చు, చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో దీనికి పే చేయాల్సిన అమౌంట్ కేవలం 590 రూపాయలు మాత్రమే. ఇది వీళ్ళు రీసెంట్గా ఆఫర్ పెట్టారన్నమాట, డెఫినెట్లీ యూస్ చేసుకోండి. మేబీ ఈ ఆఫర్ ఎక్స్పైర్ అయ్యేలోపు. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇవ్వాలి నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ధనీ యాప్ గురించి అయితే చెప్తాను. ఈ ధనీ యాప్లో జస్ట్ ఇన్స్టాల్ చేసుకుని 100 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ని డైరెక్ట్గా అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే పెర్ రేపటి 100 రూపీస్ అయితే ఇస్తుంది. అలాగే మీరు ఇన్స్టాల్ చేసుకున్నందుకు కూడా 100 రూపీస్ ఇస్తుంది. దీనిపై ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఆ వీడియో చూసి ఎర్న్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు ఈజీ యాక్సిస్ అనే అకౌంట్ అయితే మీకు ఇస్తున్నారు. సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కొన్ని అప్లై నో అని అవుతుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ పై ట్యాప్ చేయండి. అక్కడ లొకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, లొకేషన్ అలో చేయండి. సో దాని తర్వాత కంటిన్యూ పై ట్యాప్ చేయండి. కంటిన్యూ పై ట్యాప్ చేశాక ఇక్కడ మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. సో తర్వాత అగ్రీ పై ట్యాప్ చేయండి, మీకు థమ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. దానిపై అగ్రీ పై ట్యాప్ చేశాక మీ ఆధార్ కార్డ్ లింక్ మొబైల్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. దాన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ పై ట్యాప్ చేశాక మీకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట, ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ నేము, తర్వాత మీ ఫాదర్ నేము, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. సో శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఇట్లా అడుగుతుంది. సో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత 20,000 సంథింగ్ ఎంతైనా మీ ఇన్కమ్ ఎంటర్ చేయండి, ఎక్కువైతే ఎక్కువైనా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో మీ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, జిప్ కోడ్. సో ఇవన్నీ ఎంటర్ చేసి అగ్రీ పై ట్యాప్ చేస్తే 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి ఎలాంటి ప్రాసెస్ ఏమీ లేదు. తర్వాత మీకు మీరు ఇండియానా లేకపోతే ఇంక వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు అని ఉంటుంది. మీకు ఎస్ పై ట్యాప్ చేసి కంటిన్యూ ప్రొసీడ్ పై ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్లో ఆ తర్వాత వచ్చేసి మీకు ప్రివ్యూ చూపిస్తుంది అనమాట, మీరు ఏం ఎంటర్ చేస్తారో, మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో. వీళ్ళైతే దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీకు వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ తరగా ఏజెంట్ ఒకరు మీకు వీడియో కాల్ అయితే చేస్తారనమాట. సో క్లిక్ ఏజెంట్ యాక్టివిటీస్, సో సంథింగ్ క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేశాక మీకు సెర్చింగ్ ఫర్ ఏజెంట్ అని వస్తుంది. తర్వాత ప్లీజ్ వెయిట్ అని అడిగి ఒక కాల్ అయితే మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు ఒక వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్లో మీరు మైక్రోఫోన్ మరియు కెమెరా తాలూకు పర్మిషన్ అయితే ఇచ్చేవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏమీ అనరు, జస్ట్ మీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటారు. వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ని బ్యాక్ కెమెరాతో చూపించమంటారు, దాన్ని వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఉంచుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి మీకు మీ దగ్గర డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియో కేవైసీ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తారు. ఆ తర్వాత మీరు కట్ చేసేవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో వీడియో కాల్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను, వాటిని వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వన్స్ మీరు వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు 590 రూపీస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా యాడ్ చేయాలంటే మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ త్రూ కానీ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ అక్కడ 590 రూపీస్ ఉంటుంది. తర్వాత మీరు దాన్ని అమౌంట్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పెట్టి ట్యాప్ చేశాక థమ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ పెట్టి ట్యాప్ చేశాక మీకు నెక్స్ట్ ఆప్షన్లో మీరు ఏదైనా డెబిట్ కార్డ్ యూజ్ చేసి 590 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి అనమాట. అదే మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి 590 రూపీస్. ఈ విధంగా మనీ అయితే యాడ్ చేసేయండి. నేనైతే నా డెబిట్ కార్డ్ త్రూ మనీ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఆప్షన్లో మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఈ డెబిట్ కార్డ్ త్రూ మీరు ఎనీ ట్రాన్సాక్షన్ చేసినా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఐ మీన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటారు కదా, 10% 5% డిస్కౌంట్స్ అని. ఈ విధంగా ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ని మీరు సెటప్ పిన్ చేయాల్సి ఉంటుంది.
పిన్ సెట్ చేయాల్సి ఉంటుంది. సెటప్ పిన్ పై ట్యాప్ చేసి మీకు ఏటీఎం పాస్వర్డ్ ఎలాగైతే క్రియేట్ చేస్తారో ఈ విధంగా మీరు 4 digits పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ అడుగుతుంది కన్ఫర్మ్ చేసుకోమని. సో మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసేయండి, తర్వాత ప్రొసీడ్ పై ట్యాప్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మీకు ఒక వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో క్యాష్ బ్యాక్స్ మీకు 10% డిస్కౌంట్, 5% డిస్కౌంట్ అని కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసి మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందుతారు. అలానే దీనికి నెట్ బ్యాంక్ ఫెసిలిటీ ఉంది. సో సేవింగ్స్ అకౌంట్ ఫెసిలిటీ ఉంది. ఈవెన్ దీనికి వచ్చేసి మెయిన్ మినిమం 2500 to 5000 వరకు మినిమం బ్యాలెన్స్ అయితే ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే యాన్యువల్ ఛార్జెస్ మీరు తీసుకుంటారనమాట. ఈ విధంగా వర్చువల్ డెబిట్ కార్డ్ వచ్చేసిన తర్వాత దీని తాలూకా ఎక్స్పైరీ డేట్ని మరియు బ్యాక్ సెట్ సీవీ ఉంటుంది, దీని రెండింటిని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. దీనికి ఇంత అయిపోలేదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఏంటి అన్నది డీటెయిల్గా చెప్తాను ఇక్కడ నుంచి. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. దీని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సో ఇంతటితో ప్రాసెస్ ఎండ్ అవ్వలేదు, ఇంకా చిన్న ప్రాసెస్ ఏదో ఉంది. ఈ ప్రాసెస్ డీటెయిల్గా చెప్తాను, ఈజీగా వినండి. సో కింద డిస్క్రిప్షన్లో వీలైతే లింక్ ఇస్తాను యాక్సిస్ బ్యాంక్ తాలూకా మొబైల్ యాప్ని. సో అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసాక ఇంటర్ఫేస్ అలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ స్కిప్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ పై ట్యాప్ చేయండి. లాగిన్ పై ట్యాప్ చేసాక మీకు ఒక ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ సిమ్ అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పై ట్యాప్ చేయండి. కంటిన్యూ పై ట్యాప్ చేసాక మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీ సిమ్ కార్డులో ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అయితే ఉండాలి. సో వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకు ఒక ఎంపిన్ అన్నది క్రియేట్ చేసుకోమంటుంది. సో ఎంపిన్ క్రియేట్ చేసుకోండి. సో అందుకన్నా ముందు ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో మీ ఆ పాన్ కార్డు మీద ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అయితే ఇచ్చేసి కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఆ తర్వాత సో అలానే కింద టిక్ మార్క్ అయితే ఇచ్చేసి కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మీకు ఒక చిన్న ఎంపిన్ క్రియేట్ చేసుకోమంటుంది, 6 digits. ఇది యాప్ లాగిన్ అయినప్పుడు యూస్ చేస్తారనమాట. సో 6 digits ఏదైనా మంచి నెంబర్ అయితే యూస్ చేసుకొని తర్వాత కింద కూడా అదే నెంబర్ ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి ఎంపిన్ని. సో ఆ తర్వాత వచ్చేసి మీ కింద ఒక కోడ్ అయితే అడుగుతుంది. ఆ కోడ్ మీ దగ్గర ఉండకపోవచ్చు, మేబీ కింద స్కిప్ ఫర్ నౌ అని ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి స్కిప్ చేసేయండి. స్కిప్ చేసాక ఎంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట, ఎంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఈజీగా చూసుకోవచ్చు. సో పైన కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఇందాక ఎంటర్ చేసిన ఎంపిన్ అయితే యాడ్ చేయండి. అక్కడ చూడవచ్చు నా వ్యాలెట్లో 590 rupees అయితే యాడ్ అయిపోయి. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అకౌంట్ ఆప్షన్పై క్లిక్ చేయండి, తర్వాత సేవింగ్స్ అకౌంట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మీరు మీ మెయిల్కి ఒక యాక్సిస్ బ్యాంక్ నుంచి మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్లో మీ అకౌంట్ డీటెయిల్స్ మరియు డెబిట్ కార్డ్ తాలూకా నెంబర్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీ అకౌంట్ తాలూకా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని కాపీ చేసి పెట్టుకోండి. మీరు స్క్రీన్ పే అయితే చూడొచ్చు. సో మెయిల్ అయితే ఎలా ఉంటుంది అనమాట. సో కింద ఒక PDF ఉంటుంది, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, PDF తాలూకా పాస్వర్డ్. సో దాన్ని ఏమి ఎంటర్ చేస్తారంటే మీ తాలూకా పాన్ కార్డ్ నెంబర్ మరియు మీరు ఏ ఇయర్ పుట్టారో ఆ ఇయర్ని ఎంటర్ చేయండి. సో ఆ PDF తాలూకు పాస్వర్డ్ అదే అనమాట. సో మీ పాన్ కార్డ్ తాలూకు నెంబరు మరియు మీ ఏ ఇయర్ పుట్టారో ఆ ఇయర్ అనమాట. సో ఎంటర్ చేసి ఓపెన్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, మీరు మీ IFSC కోడ్ మరియు మీ పాన్ కార్డ్ తాలూకా మీ డెబిట్ కార్డ్ తాలూకా నెంబరు మరియు దాని IFSC కోడ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సింది ఇక్కడ డెబిట్ కార్డ్ నెంబర్ అనమాట. సో ఆ డెబిట్ కార్డ్ నెంబర్ని కాపీ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్లోకి అయితే వచ్చేయండి. సో వచ్చేసిన తర్వాత మీకు అక్కడ కార్డ్ నెంబరు మరియు ఎక్స్పైరీ మంత్ డేట్ ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసి మీరు మీ ఫస్ట్ ఇచ్చిన మీ ఏటీఎం పిన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు వర్చువల్ డెబిట్ కార్డుని అయితే పొందండి. సో ఇంత అయిపోయింది. సో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. అవేంటంటే సో లొకేషన్ పర్మిషన్ ఆన్ అవ్వలేదు, అలానే వీడియో కెమెరా మరియు మైక్రోఫోన్ అయితే యాక్టివేట్ అవ్వలేదు అనమాట. నార్మల్గా అలో చేసుకోవాలి. సో మీరు క్రోమ్ యూస్ చేసినట్లయితే రైట్ సైడ్ 3 dots పై ట్యాప్ చేయండి. అక్కడ సైట్ సెట్టింగ్స్ అని సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత సైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ మీరు లొకేషన్ మరియు కెమెరా నెక్స్ట్ మైక్రోఫోన్ తాలూకా పర్మిషన్స్ అయితే అలో చేయండి. నార్మల్గా ఏ ప్రాబ్లం రాకపోతే ఓకే, లేకపోతే ఒకవేళ ప్రాబ్లం వచ్చినట్లయితే మీ ఫ్రెండ్ తాలూకా మంచి ఫోన్ తీసుకొని ఈ లింక్ ఏ లింక్ అయితే క్రియేట్ చేసినారో ఆ లింక్ని మీ ఫ్రెండ్ ఫోన్కి సెండ్ చేసి అక్కడ మీ అకౌంట్ని అయితే కంటిన్యూ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఏ ప్రాసెస్ దగ్గర ఆగిందో సో అదే ప్రాసెస్కి మళ్ళీ తీసుకెళ్తుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసినట్లయితే లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ నుంచి మాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.